हेलो हाय एवरीवन वेलकम टू अवर चैनल निन्ना वच्चेसी टीएस कानिस्टेबल नोटिफिकेशन अयिते रिलीज अयिंदि कदा फ्रेंड्स अयिते मीरु ई ओक टीएस कानिस्टेबल कु एवरु एलिजिबल एलिजिबल कादो ई वीडियो एंड वरकु चूसी तेलुसुकोंडि फ्रेंड्स ई वीडियो चूसिन तर्वात मीरु एलिजिबल अयिनट्लयिते मीरु नेक्स्ट मी ओक प्रिपरेशन अयिते स्टार्ट चेयोच्चु फ्रेंड्स ओके ई वीडियो डेफिनेट गा एंड वरकु चूडंडि నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి నిన్న రిలీజ్ అయింది ఈవినింగ్. మీకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే మే 2 నుంచి మే 20 వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎలా అప్లై చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అప్లై చేయడానికి అనేది మీకు క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివరాలు, ఎవరు ఎలిజిబుల్ ఎలిజిబుల్ కాదు, చెస్ట్ గురించి, అదేవిధంగా హైట్ గురించి, అదేవిధంగా ఈవెంట్స్ గురించి, ఎగ్జామ్స్ గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి నిన్న వచ్చినటువంటి పోస్టుల వివరాలు చూస్తున్నట్లయితే మనకు సివిల్లో వచ్చేసి 4965 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్ పోలీస్ ఏఆర్ కానిస్టేబుల్ వచ్చేసి 4423 పోస్టులు. అదేవిధంగా ఎస్సీఆర్ సిపిలు వచ్చేసి 100 పోస్టులు. అదేవిధంగా టీఎస్ఎస్బి కానిస్టేబుల్ వచ్చేసి 5010 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చూసినట్లయితే 390, ఫైర్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 610, మేల్ వార్డర్స్ వచ్చేసి 136, ఫీమేల్ వార్డర్స్ వచ్చేసి 10 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులలో 95% వచ్చేసి 95% వచ్చేసి టీఎస్ వాళ్ళకే ఉంటాయి. 95% వచ్చేసి టీఎస్ క్యాండిడేట్స్కే ఉంటుంది. అంటే ఎవరైతే టీఎస్లో ఉంటారో, అంటే ఎవరైతే టీఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే 95%. రిమైనింగ్ 5% వచ్చేసి అదర్ స్టేట్స్ అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ 5% వచ్చేసి అదర్ స్టేట్స్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏపీ ఎవరైతే ఏపీ ఉన్నారో, ఎవరైతే ఏపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా టీఎస్ కానిస్టేబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు 25 ఇయర్స్ అంటే జూలై 1, 2022 నాటికి మీ యొక్క ఏజ్ 25 ఇయర్స్ దాటుకుంటే మీరైతే డెఫినెట్గా టీఎస్ కానిస్టేబుల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీని గురించి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకా క్లియర్గా దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఫస్ట్ టీఎస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు లోకల్ వాళ్ళు వచ్చేసి 95% అంటే టీఎస్ వాళ్ళు 95% అయితే పోస్టులు అయితే ఉంటాయి. 5% వచ్చేసి అదర్ స్టేట్స్. ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 25 ఇయర్స్ ఉండాలి. బిఫోర్ జూలై 1 తారీఖు కల్లా మీకు ఏజ్ అనేది 25 ఇయర్స్ అయితే ఉండాలి. 25 ఇయర్స్ క్రాస్ అయినట్లయితే మీకైతే నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి డెఫినెట్లీగా. ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్తో పాటు సమానమైనటువంటిది కూడా మీకు కన్సిడర్ చేస్తారు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకే, అక్కడ చూడండి, ఫస్ట్ జూలై 2022 నాటికి మీకు పాస్ అనే ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫస్ట్ జూలై 2022 నాటికి మీ యొక్క ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీ దగ్గర. అదేవిధంగా ఏజ్ లిమిట్ ఒకసారి చూసినట్లయితే, 21 to 26 పోస్ట్ కోడ్ అంటే సివిల్ కానిస్టేబుల్ కానీ, ఎయిర్ కానిస్టేబుల్ కానీ, టీఎస్ఎస్బి కానిస్టేబుల్ కానీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ, ఎస్సీఆర్ సిపిల్ కానీ, ఫైర్మెన్ కానీ, వార్డర్స్ కానీ. ఇక్కడ వచ్చేసి మీకు మేల్ అలాగే ఫీమేల్ ఇద్దరికి వచ్చేసి మీకు 1 జూలై 2022 నాటికల్లా ఓసీ వాళ్ళకైతే 25 ఇయర్స్ ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 30 ఇయర్స్ ఉన్నట్లయితే మీకైతే టీఎస్ కానిస్టేబుల్ అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్బి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్సీఆర్ సిపిఎల్, ఫైర్మెన్, వార్డర్స్కి వచ్చేసి మీకు ఓసీ వచ్చేసి 25 ఇయర్స్ ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ వాళ్ళకు 30 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్. 1 జూలై 2022 నాటి కల్లా ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే ఫీజు చూసినట్లయితే 800 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 400 ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి 800 పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మీకు ఏ డిస్ట్రిక్ట్లో చదువుతారో ఆ డిస్టిక్ అనేది మీకు లోకల్ అవుతుంది. అదర్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మీకు నాన్ లోకల్ అవుతుంది. మీకు ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే అప్లై చేస్తారో ఆ డిస్ట్రిక్ట్ అయితే మీకు లోకల్ అవుతుంది. అదర్ డిస్ట్రిక్ట్ అయితే మీకు నాన్ లోకల్ అవుతుంది. అంటే 1 to 7 ఎక్కడైతే చదువుతారో అది మీకు లోకల్ డిస్ట్రిక్ట్గా తీసుకుంటారు. అదర్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మీకు అంటే మీకు చదివిన అంటే 1 to 7 చదివిన డిస్ట్రిక్ట్ అదర్ లోకల్, రిమైనింగ్ వచ్చేసి అదర్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మీకు నాన్ లోకల్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దాని గురించి. అదేవిధంగా నెక్స్ట్ ప్రిలిమ్స్ చూస్తుంటే మీకు ప్రిలిమ్స్లో వచ్చేసి 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. 200 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది.
అదే విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30% రావాలి ఫ్రెండ్స్. మీకు ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి 30% వచ్చే సరిపోతుంది. ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ అందరికీ వచ్చేసి 30% ఇచ్చారు. ఇక్కడ మీకు 60 మార్కులు వచ్చినట్టయితే నెక్స్ట్ పీఈటీకి మీరు క్వాలిఫై అవుతారు. పీఈటీ కానీ పీఈటీకి మీరు క్వాలిఫై అవ్వాలంటే డెఫినెట్గా ప్రిలిమ్స్లో 60 మార్కులు మీరు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఇది వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు ఉర్దూలో ఉంటుంది. మీకు ఇక్కడ నెగిటివ్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. మీరు 5 రాంగ్ క్వశ్చన్ చేసినట్టయితే 1 మార్క్ నెగిటివ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 5 క్వశ్చన్స్ రాంగ్ చేసినట్టయితే 1 మార్క్ నెగిటివ్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈవెంట్స్ ఒకసారి చూసినట్లయితే మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, పోస్ట్ కోడ్ 21, 26, 27, 28కు మీకు వచ్చేసి సివిల్ ఫైర్ వార్డెన్ మేల్ ఆర్ ఫీమేల్ వార్డెన్స్ వచ్చేసి మీకు 1600 మీటర్స్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ మీరు అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి మెరిట్ అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై అవ్వాలి. సివిల్ ఫైర్ వార్డెడ్ ఇది వచ్చేసి మేల్ వాళ్ళకు, అదేవిధంగా సివిల్ ఫైర్ వార్డెడ్స్కు. చూడండి అక్కడ పోస్ట్ కోడ్ కూడా క్లియర్గా చెప్తున్నాను. ఫీమేల్ చూసినట్లయితే 800 మీటర్స్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ అయితే మీరు అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్, సివిల్ ఫైర్ వార్డెడ్స్ వచ్చేసి మేల్ అయితే 1600 మీటర్స్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ క్వాలిఫై అవ్వాలి, ఫీమేల్ వచ్చేసి 800 మీటర్స్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ అయితే మీరు క్వాలిఫై అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 1600 మీటర్స్ 7 మినిట్స్ 15 సెకండ్స్లో మేల్ క్యాండిడేట్స్ అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 7 మినిట్స్ 15 సెకండ్స్ అనేది క్వాలిఫై ఇక్కడ వచ్చేసి 7:15 అనేది క్వాలిఫై. అదేవిధంగా ఫీమేల్ చూసినట్టయితే 800 మీటర్స్ వేయాల్సి ఉంటుంది, 5 మినిట్స్ 20 సెకండ్స్ అనేది క్వాలిఫై. లాంగ్ జంప్ చూసినట్టయితే 4 మీటర్స్ మేల్కి వచ్చేసి ఫీమేల్కి వచ్చేసి 2.5 మీటర్స్ అనేది క్వాలిఫై వచ్చేసి. అదేవిధంగా షార్ట్ పుట్ చూసినట్టయితే 7.26 కేజీ ఉన్నటువంటి, అదేవిధంగా 4 కేజీ అంటే మనకు షార్ట్ పుట్ ఉంటుంది కదా, దాని యొక్క వెయిట్ వచ్చేసి మేల్కి వచ్చేసి 7.26 కేజీ ఉంటుంది, ఉమెన్కి వచ్చేసి 4 కేజీ ఉంటుంది. ఇక్కడ మేల్ వచ్చేసి 6 మీటర్స్ వేస్తే మీరు క్వాలిఫై అవుతారు, ఫీమేల్ వచ్చేసి 4 మీటర్స్ వేస్తే మీరు క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్టయితే పోస్ట్ కోడ్ 22, 23, 24, 25 ఏఆర్ కానీ ఎస్ఈఆర్ సిపిఎల్ కానీ టీఎస్ఎస్బి కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ పోస్టులకు వచ్చేసి మీకు 1600 మీటర్స్ మెరిట్ వేస్తే వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఉంటాయి ఇక్కడ చూడండి, 100 మార్క్స్ ఉంటాయి. ఇందులో వచ్చిన మార్క్స్ మీకు మెయిన్స్ ఎగ్జామ్లో కలుపుతారు ఫ్రెండ్స్. ఇందులో వచ్చిన మార్క్స్ వచ్చేసి మీకు మెయిన్ ఎగ్జామ్స్లో కలుపుతారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 1600 మీటర్స్ మెరిట్ వస్తే మీకు వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి మీకు 100 మార్క్స్కు ఉంటుంది. ఇందులో వచ్చిన మార్క్స్ మీకు మెయిన్ ఎగ్జామ్లో కలుపుతారు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి మీకు లాంగ్ జంప్ కానీ లాంగ్ జంప్ షార్ట్ పుట్ జస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఎటువంటి వెయిటేజ్ మార్క్స్ అయితే మీకైతే యాడ్ చేయరు, ఓన్లీ మీకు 1600 మీటర్స్ మాత్రమే 1600 మీటర్స్ వచ్చేసి మేల్కు, 800 మీటర్స్కు వచ్చేసి ఫీమేల్కు. మీకు ఇక్కడ వచ్చేసి హై జంప్ కానీ 100 మీటర్స్ కానీ ఈసారి నోటిఫికేషన్లో లేవు ఫ్రెండ్స్. ఇక్కడ తీసేయడం జరిగింది, హై జంప్ 100 మీటర్స్ తీసేశారు. ఇక్కడ చూడండి ఏఆర్ ఎస్ఆర్ సిపిఎల్ టీఎస్ఎస్పి స్పెషల్ ప్రొటెక్షన్ బోర్డ్స్కి వచ్చేసి 1600 మీటర్స్ మీరు మెరిట్ వేయాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ చూసినట్లయితే 800 మీటర్స్ మెరిట్ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు మెరిట్ మార్క్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు ఫిలిమ్స్లో వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది, మెయిన్లో కూడా మెయిన్స్లో వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది, బట్ 100 మార్క్స్ని దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మీకు మెయిన్స్లో 200 మార్క్స్కి ఉంటుంది ఏఆర్ కానీ టీఎస్ఎస్బి కానీ ఎస్సీఆర్ సిపిఎల్ కానీ స్పెషల్ ప్రొటెక్ట్స్ కానీ దాన్ని 200 మార్క్స్కే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే మీకు ఒక 120 మార్క్స్ వచ్చాయనుకోండి దాన్ని బయట చేస్తారు, అంటే 60 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మీకు ఈవెంట్ స్కోర్ కూడా యాడ్ చేస్తారు. మీకు ఈవెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 56 వచ్చాయనుకోండి, 60+56 వచ్చేసి మీకు 116 మీకు మెయిన్ స్కోర్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ చూసినట్లయితే హైట్లో చూసినట్టయితే పోస్ట్ కోడ్ 21 నుంచి 27 మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ సివిల్ కానీ చూడండి, సివిల్ ఏఆర్ ఎస్ఏఆర్ సిపిఎల్ టీఎస్ఎస్పి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫైర్ వార్డెడ్స్కి వచ్చేసి మీకు 167.6 సెంటీమీటర్లు ఉండాలి, 167.6 సెంటీమీటర్స్ అయితే మీకు ఏజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సివిల్ కానీ ఏఆర్ కానీ ఎస్సీఆర్ సిపిఎల్ కానీ టీఎస్ఎస్బి కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ ఫైర్ వార్డెడ్స్ కానీ ఇక్కడ మీకు మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ వచ్చేసి మీకైతే హైట్ ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు
పోస్ట్ కోడ్ 21 22 28. ఫీమేల్ క్యాండిడేట్స్ మీరు చూసినట్లయితే మీకు సివిల్ ఎయిర్ వార్డెన్స్కి వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అయితే మీకు అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఫీమేల్కి వచ్చేసి. అదేవిధంగా చెస్ట్ విషయానికి వస్తే చెస్ట్ గురించి నోటిఫికేషన్లో ఏమీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ లాస్ట్ నోటిఫికేషన్లో చూసినట్లయితే విత్ ఎక్స్పాండ్ వచ్చేసి 86.3 అయితే ఇవ్వడం జరిగింది. 86.3 అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఈసారి ఈసారి నోటిఫికేషన్ వచ్చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. అయితే చెస్ట్ అనేది తీసివేశారా లేకుంటే లాస్ట్ నోటిఫికేషన్ కన్సిడర్ చేస్తారా అనేది మనకు క్లారిటీ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే మాకు చెస్ట్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఎస్టీ వారికి షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో మీకైతే కొన్ని డిస్టిక్లో హైట్లో వచ్చేసి రిలాక్సేషన్ ఇచ్చారు. ఆదిలాబాదు, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూలు కానీ, ఖమ్మం కానీ, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్, ఈ డిస్టిక్లో అయితే ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే పోస్ట్ కోడ్ 21 నుంచి 27 వచ్చేసి మీకు 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదేవిధంగా 21, 22, 28 ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చెస్ట్ గురించి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, లాస్ట్ నోటిఫికేషన్లో ఇస్తారు. ఇక్కడ ఇది క్లారిటీగా లేదు ఫ్రెండ్స్. మీకు చెస్ట్ అనేది తీసివేశారా లేకుంటే లాస్ట్ నోటిఫికేషన్ కన్సిడర్ చేసుకొని పెడతారా అనేది ఇక్కడ క్లారిటీ లేదు. ఓకే, మెయిన్స్లో చూసినట్లయితే మీకు 200 మార్క్స్కి ఉంటుంది. క్వాలిఫై మార్క్స్ చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్కు 40 మార్క్స్కి ఉంటుంది. ఓసీ వచ్చేసి 40%, బీసీ వచ్చేసి 35%, ఎస్సీ ఎస్టీ వచ్చేసి 30%. ఇక్కడ ఓసీ వాళ్ళకి వచ్చేసి 80 మార్క్స్, బీసీ వచ్చేసి 35%, 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వచ్చేసి 30%, 60 మార్క్స్. ఇక్కడ మీకు మెయిన్స్లో వచ్చేసి మీకు మెరిట్ ద్వారా మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ క్వాలిఫై మార్క్స్కి ఏంటంటే మీకు జస్ట్ క్వాలిఫై మార్క్స్ అవి, కానీ మీకు మెయిన్స్లో మెరిట్ ద్వారా మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మీకు సిలబస్ చూసినట్లయితే ఒకసారి చూడండి. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఒకసారి మీకు ఇక్కడ క్లియర్గా చూడండి. క్లియర్గా చూసినట్లయితే మీకు ఏఆర్ కానీ టీఎస్ఎస్బి కానీ, ఏఆర్ కానీ టీఎస్ఎస్బి గురించి మీకు చెప్పాను కదా, అక్కడ మీకు మార్క్స్ అనేది 1600 మీటర్స్ అయితే మెయిల్, అదేవిధంగా 800 మీటర్స్ వచ్చేసి ఫీమేల్. మీరు జస్ట్ మీకు మెరిట్ అయితే రావాలని చెప్పాను కదా, ఏఆర్ కానీ టీఎస్ఎస్బి కానిస్టేబుల్ కానీ. ఇక్కడ మీకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ 1600 మీటర్ మీరు ఒకవేళ 4:15 మీరు వేసినట్లయితే మీకు 100 మార్క్స్ వస్తాయి. లేదు మీరు 7:50 జస్ట్ క్వాలిఫై అయినట్లయితే మీకు 50 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే టీఎస్ఎస్బి కానీ ఎయిర్ కానిస్టేబుల్ కానీ మీరు అయితే కొట్టాలనుకొని మీరు ఏం పెట్టుకున్నారో, మీ యొక్క లక్ష్యం పెట్టుకున్నారో, మీరు డెఫినెట్గా 1600 మీటర్లు మెయిల్ వచ్చేసి ఫీమేల్ వచ్చేసి 800 మీటర్స్లో డెఫినెట్గా బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే ఇందులో మీరు మెరిట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మెరిట్ వేసినట్లయితే మీకు మార్క్స్ అనేది కన్సిడర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ మార్క్స్ మీకు మెయిన్ ఎగ్జామ్లో కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. మెయిన్ ఎగ్జామ్లో మీకు యాడ్ చేస్తారు ఏఆర్ కానీ టీఎస్ఎస్బి కానిస్టేబుల్ కానీ. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఒకసారి మనకు సిలబస్ విషయానికి వస్తే మీకు సిలబస్ చూడండి. సిలబస్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. మీకు ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ కానీ, అలాగే అదేవిధంగా మెయిన్స్ వచ్చేసి ఇంగ్లీష్, అర్థమెటికు, జనరల్ సైన్స్, హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, అదేవిధంగా మీకు వచ్చేసి కరెంట్ అఫైర్స్, రీజనింగ్, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణకి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 200 మార్క్స్ కింద ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. రిమైనింగ్ 130 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు టీఎస్ కానిస్టేబుల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు ఎవరు ఎలిజిబుల్లో ఉన్నారో ఎవరు ఎలిజిబుల్ కాదో ఈ వీడియో తెలుసుకున్న తర్వాత మీరైతే నెక్స్ట్ మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి టీఎస్ కానిస్టేబుల్ గురించి పూర్తి వివరాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.